దళారులను నమ్మి రైతులు మోసపోవద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్, చేగుంట, రాజపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జేసీ నగేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యమైందని తెలిపారు. వరి ధాన్యానికి క్వింటాలకు 1830 రూపాయల చొప్పున ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని జేసీ నగేష్ తెలిపారు. వాస్తవంగా ఈ కేంద్రాలన్నింటినీ గత 15 రోజుల క్రితమే ప్రారంభిద్దామని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ప్రకృతి పరంగా అనూహ్యమైన పెద్ద ఎత్తున వర్షాలు కురియడంతో అసలు ఇప్పుడు కల్లాల నుంచి ఇక్కడికి కొనుగోలు కేంద్రం తీయలేని పరిస్థితి ఏర్పడింది. మన చేగుంట పిఎస్ఎస్ కూడా మరి మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున మరి కొనుగోలు కేంద్రం చేసిన అనుభవం ఉన్న సంస్థ కాబట్టి రైతాంగం అంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి తీసుకురావాలి.